హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 12th January 2020కి సంబంధించినటువంటి మరియు 13th January 2020కి సంబంధించినటువంటి ఈ 2 డేస్కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మేము ఇంతవరకు చేసినటువంటి ఎవ్రీ వీక్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. దీనిలో ఫస్ట్ ఏంటంటే 12th January 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, లారెస్ సంస్థ 2000 నుంచి 2020 మధ్యకాలంలో అత్యంత ప్రభావం చూపిన క్రీడాకారులు నామినేషన్లోని 20 మందిలో భారత్కు చెందిన ఏ క్రికెటర్ చోటును దక్కించుకున్నాడు? ఆన్సర్, భారత్కు చెందినటువంటి సచిన్ వీరు చోటును దక్కించుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్స్ బ్యాడ్మింటన్ పోటీలు ఏ నగరంలో జరుగుతున్నాయి? ఓకే, అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్స్ బ్యాడ్మింటన్ పోటీలు ఏ నగరంలో జరుగుతున్నాయి? ఆన్సర్, బెంగళూరు నగరంలో జరుగుతున్నాయి. బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా 3వ సీజన్లో అండర్-17 లాంగ్ జంప్లో స్వర్ణాన్ని గెలుచుకున్నటువంటి క్రీడాకారిణిని గుర్తించండి. ఆన్సర్, స్వర్ణ నందిని అనేటటువంటి క్రీడాకారిణి. నెక్స్ట్ వన్, అరబు ప్రపంచ నిర్మాతగా పేరుగాంచినటువంటి సుల్తాన్ కాబూస్ బిన్ సయీద్ అల్ సయీద్ వీరు ఇటీవల కన్నుమూశారు. ఈయన ఏ దేశానికి పాలకుడుగా వ్యవహరించారు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అరబు ప్రపంచ నిర్మాతగా పేరుగాంచినటువంటి సుల్తాన్ కాబూస్ బిన్ సయీద్ అల్ సయీద్ అనేటటువంటి వీరు ఇటీవల కన్నుమూశారు. ఆయన ఏ దేశానికి పాలకుడిగా వ్యవహరించారు? ఆన్సర్, వీరు ఒమన్ దేశానికి పాలకుడుగా వ్యవహరించారు. నెక్స్ట్ వన్, నాసా చేపట్టనున్న చంద్రుడు అంగారకుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర యాత్రలలో భారతీయ మూలాలు ఉన్నటువంటి ఏ వ్యోమగామి భాగస్వామిగా నున్నారు? ఆన్సర్, రాజాచారి. ఓకే, రాజాచారి అనే భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యోమగామి వీరు భాగస్వామిగా నున్నారు. నాసా చేపట్టనున్నటువంటి చంద్రుడు అంగారకుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర యాత్రలలో. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి ఏ యుద్ధ విమానం అరెస్టెడ్ ల్యాండింగ్ అనేటటువంటి పద్ధతిలో దిగింది? ఆన్సర్, తేజస్ అనే యుద్ధ విమానం. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ గేమ్ ఫిషింగ్ అంటే చేపల వేట అన్నమాట. అంతర్జాతీయ గేమ్ ఫిషింగ్ పోటీలు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో జరుగుతున్నాయి? ఆన్సర్, ఇవి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో జరుగుతున్నాయి. నెక్స్ట్ వన్, ఇంటర్నెట్ సేవలు భారత రాజ్యాంగ పరిధిలో ఏ అధికరణం కిందకు వస్తాయి? ఇంటర్నెట్ సేవలు భారత రాజ్యాంగంలోని 9వ అధికరణం కిందకి వస్తాయి. నెక్స్ట్ వన్, టాయింగ్ వెన్ ఇటీవల ఏ దేశ అధ్యక్షురాలిగా తిరిగి ఎలక్షన్లలో విజయాన్ని సాధించారు? ఆన్సర్, తైవాన్ దేశ అధ్యక్షురాలిగా. ఓకే, టాయింగ్ వెన్ వీరు తైవాన్ దేశ అధ్యక్షురాలిగా తిరిగి ఎలక్షన్లలో విజయాన్ని సాధించారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలను ఎన్ని విభాగాలుగా చేయాలని యోచన చేస్తోంది? ఆన్సర్, 3. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలను 3 విభాగాలుగా చేయాలని యోచన చేస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వేలో వెల్లడైన ప్రకారం ఈ కింది ఐచ్ఛికాలలో సరికానటువంటి వాటిని గుర్తించండి.
ఈ కింది వాటిలో సరికానటువంటి వాటిని గుర్తించడం. ఆన్సర్ ఏంటంటే సరికానటువంటి అంశం అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధుల్లో రక్తహీనత శాతం కేవలం 6% నమోదైంది అనే ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది సరికానటువంటి ఆప్షన్. కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ ఏంటంటే భారతదేశంలో 6 నుంచి 59 నెలల మధ్య చిన్నారులలో 58 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. నెక్స్ట్ ఆప్షన్, ఆంధ్రప్రదేశ్ 59% మంది చిన్నారులు ఆంధ్రప్రదేశ్లో 59% మంది చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నారు. నెక్స్ట్ ఆప్షన్, 15 నుంచి 19 ఏళ్ల బాలురులో 29% మంది జాతీయ స్థాయిలో రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 ఆప్షన్స్ కూడా ఏంటంటే జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వేలో వెల్లడైన ప్రకారం సరి అయినటువంటి ఆప్షన్స్ ఈ 3 మాత్రమే. సరి కానటువంటిది ఆప్షన్ డి. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇది 1996 నుంచి 2000 మధ్య పుట్టిన వారికి ఏ పేరును నిర్ణయించింది? ఆన్సర్, జనరేషన్ జెడ్ అనేటటువంటి పేరును నిర్ణయించింది. జనరేషన్ జెడ్. నెక్స్ట్ వన్, జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని మండలాలలో ఫ్లోరోసిస్ ప్రభావం ఉన్నట్లు వెల్లడైంది? ఆన్సర్, 186 మండలాలలో. నెక్స్ట్ క్వశ్చన్, రక్త కణాల సంఖ్యను తెలిపేటటువంటి కంప్లీట్ బ్లడ్ కౌంట్ సిబిసి పరీక్షను కేవలం 10 రూపాయలకే నిర్వహించే కొత్త సాధనాన్ని ఇటీవల ఏ భారతీయ విశ్వవిద్యాలయ పరిశోధకులు రూపొందించారు? ఆన్సర్, ఐఐటి ఖరగ్పూర్ అనే భారతీయ విశ్వవిద్యాలయ పరిశోధకులు దీన్ని రూపొందించారు. నెక్స్ట్ వన్, దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచినటువంటి ప్రముఖ సాహితీవేత్త చరిత్రకారుడు ప్రాచీన భాషోద్యమకారుడు శ్రీ చిదానందమూర్తి ఇటీవల కన్నుమూశారు. ఈయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? ఆన్సర్, వీరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. శ్రీ చిదానందమూర్తి గారు వీరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం 13th January 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు చూద్దాం. ఓకే, దీనిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే టెన్నిస్ దిగ్గజం సెరేనా విలియమ్స్ 3 ఏళ్ల విరామం తర్వాత ఎవరిని ఓడించి ఆక్లాండ్ క్లాసిక్ డబ్ల్యూటీఏ టైటిల్ను గెలుచుకుంది? ఆన్సర్, జెస్సికా. ఓకే, టెన్నిస్ దిగ్గజమైనటువంటి సెరేనా విలియమ్స్ 3 ఏళ్ల విరామం తర్వాత జెస్సికాను ఓడించి ఆక్లాండ్ క్లాసిక్ డబ్ల్యూటీఏ టైటిల్ను గెలుచుకుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏటీపీ టెన్నిస్ కప్ టోర్నమెంట్లో నోవాక్ జకోవిచ్ విజేతగా నిలిచాడు, అయితే ఈ కప్ ఏ నగరంలో జరిగింది? ఆన్సర్, ఇది సిడ్నీ నగరంలో జరిగింది. ఏటీపీ టెన్నిస్ కప్ టోర్నమెంట్ అనేది సిడ్నీ నగరంలో జరిగింది. నెక్స్ట్ వన్, ఖేలో ఇండియా 3వ సీజన్లో 100 మీటర్ల పరుగులో ACD గెలుచుకున్నటువంటి జీవన్జీ దీప్తి వీరు ఏ రాష్ట్రానికి చెందిన మహిళా క్రీడాకారిణి? జీవన్జీ దీప్తి వీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళా క్రీడాకారిణి. నెక్స్ట్ వన్, డ్రీమ్స్ ఆఫ్ బిలియన్ ఇండియా అండ్ ద ఒలింపిక్ గేమ్స్ అనేటటువంటి పుస్తక రచయితను గుర్తించండి.
డ్రీమ్స్ ఆఫ్ బిలియన్ ఇండియా అండ్ ఒలింపిక్ గేమ్స్ అనేటటువంటి ఈ పుస్తక రచయితను ఈ పుస్తక రచయిత ఎవరు గుర్తించండి? ఆన్సర్ ఆప్షన్ 4 పుల్లెల గోపీచంద్ గారు. నెక్స్ట్ వన్, బీసీసీఐ వార్షిక వార్డుల కార్యక్రమానికి సంబంధించి సరికానటువంటి వాటిని గుర్తించండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో సరికానటువంటిది అవేంటంటే ఆప్షన్ బి. ఆప్షన్ బి ఏంటంటే స్మృతి మందానకు మహిళా క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవార్డునిచ్చారు అనేది. ఇది బీసీసీఐ వార్షిక వార్డుల కార్యక్రమానికి సంబంధించి సరి కానటువంటిది. మరి సరి అయినటువంటివి ఏంటంటే పాలీ ఉమ్రిగర్ మరియు దిలీప్ సర్దేశాయ్ అవార్డులను జస్ప్రీత్ బుమ్రాకు ప్రదానం చేశారు. అదేవిధంగా శేషాలి వర్మకు ఉత్తమ అంతర్జాతీయ క్రికెట్ ఆరంగేట్రం మహిళా విభాగంలో అవార్డు అనేది దక్కింది. ఓకే, శేషాలి వర్మకు ఉత్తమ అంతర్జాతీయ క్రికెట్ ఆరంగేట్రం మహిళల విభాగంలో అవార్డు అనేది దక్కింది. అదేవిధంగా మయాంక్ అగర్వాల్కు ఉత్తమ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం పురుషుల విభాగంలో అవార్డు అనేది దక్కింది. ఓకే, వీటన్నింటిలో కూడా సరికానటువంటి ఆప్షన్ ఆప్షన్ బి మాత్రమే. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బీసీసీఐ సంస్థ ఇచ్చేటటువంటి వార్షిక అవార్డులు 2019లో భాగంగా లాలా అమర్నాథ్ ట్రోఫీ అవార్డును రంజీ ట్రోఫీ ఉత్తమ ఆల్రౌండర్గా ఎవరు అందుకున్నారు? ఆన్సర్ శివం దూబే గారు అందుకున్నారు. నెక్స్ట్ వన్, బీసీసీఐ సంస్థ అవార్డులు 2018-2019లో భాగంగా జీవితకాల సాఫల్య కల్నల్ సీకే నాయుడు అవార్డును ఏ పురుష క్రికెటర్కు ఇచ్చారు? జీవితకాల సాఫల్య కల్నల్ సీకే నాయుడు అవార్డును ఏ పురుష క్రికెటర్కు ఇచ్చారు? ఆన్సర్ శ్రీకాంత్కి ఇచ్చారు, శ్రీకాంత్ గారికి ఇచ్చారు. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే బీసీసీఐ 2018-2019 మహిళల జీవితకాల సాఫల్య అవార్డును ఏ మహిళా క్రికెటర్కు ప్రదానం చేశారు? ఆన్సర్ అంజుమ్ చోప్రాకు ప్రదానం చేశారు. నెక్స్ట్ వన్, భారత క్రికెట్ సలహా కమిటీ సిఏసీ సభ్యులుగా ఎంపికైనటువంటి లేదా ప్రతిపాదించనున్నటువంటి జాబితాలోని సభ్యులు కానటువంటి వారిని గుర్తించండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, భారత క్రికెట్ సలహా కమిటీ సభ్యులుగా ఎంపికైన లేదా ప్రతిపాదించనున్నటువంటి జాబితాలో లేనటువంటి సభ్యులను గుర్తించండి. ఆన్సర్ లేనటువంటి సభ్యులు ఎవరంటే ఎంఎస్కే ప్రసాద్ గారు లేరు ఈ జాబితాలో. మరి ఉన్నటువంటి వారు ఎవరంటే గౌతమ్ గంభీర్, నెక్స్ట్ మదన్ లాల్ గారు, ఇంకా సులక్షణ నాయక్, ఈ ముగ్గురు కూడా ఈ జాబితాలో ఉన్నటువంటి సభ్యులు. నెక్స్ట్ వన్, బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రపంచ బాల మేధావి అవార్డుకు 2020 ఏ బ్రిటిష్ ఇండియన్ ఎంపికయ్యారు? ఆన్సర్ ఈశ్వర్ శర్మ వీరు ఎంపికయ్యారు. ఓకే, బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చే ప్రపంచ బాల మేధావి అవార్డుకు 2020 ఈశ్వర్ శర్మ అనే బ్రిటిష్ ఇండియన్ ఎంపికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ వాయుసేనలో ఎన్ని జెట్ విమానాలను తీసుకునే ప్రక్రియ తుది దశకు చేరినట్లుగా వెల్లడించారు? ఆన్సర్ 200 జెట్ విమానాలను తీసుకునే ప్రక్రియ అనేది తుది దశకు చేరినట్లుగా వీరు వెల్లడించారు. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కోల్కతా పోర్ట్ ట్రస్ట్ 150 సంవత్సరాల సందర్భంగా ఈ పోర్ట్ ట్రస్ట్ పేరును ఏ ప్రఖ్యాత వ్యక్తి పేరు మీదుగా మారుస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు?
ఆన్సర్ ఎస్ఎన్ ముఖర్జీ పేరు మీదుగా మారుస్తున్నట్లు వీరు ప్రకటించారు. నెక్స్ట్ వన్, ఇటీవల కన్నుమూసిన భాగవతుల యజ్ఞ నారాయణ శర్మ వీరు ఏ విషయంలో తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందారు? భాగవతుల యజ్ఞ నారాయణ శర్మ వీరు కూచిపూడి నృత్యం అనే ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా కూడా ప్రఖ్యాతి పొందారు. నెక్స్ట్ వన్, డెన్మార్క్ శాస్త్రవేత్తలు స్థూలకాయం కారణంగా క్యాన్సర్ ముప్పు ఎంత శాతం పెరుగుతుందని తమ పరిశోధనలో వెల్లడించారు? ఆన్సర్ 12% పెరుగుతుందని వెల్లడించారు స్థూలకాయం కారణంగా. నెక్స్ట్ వన్, 23వ జాతీయ యువ జనోత్సవాలు ఏ నగరంలో ప్రారంభమయ్యాయి? 23వ జాతీయ యువ జనోత్సవాలు అనేవి ఇవి లక్నో నగరంలో ప్రారంభమయ్యాయి. ఫ్రెండ్స్, మేము ఇంతవరకు చేసినటువంటి జనరల్ స్టడీస్కు సంబంధించి 120+ టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.